हेलो फ्रेंड्स वेलकम टू टेंपल किचन्स मनं चेसे आइटम केरला हल्वा दीनिकी कावाल्सिन पदार्थालु ओक कप्पु कॉर्न फ्लोर ओक बाउल लो वेसुकोनी मनमु दानिकी रेंडु कप्पुल वाटर कावाली कॉर्न फ्लोर लो कोनी वाटर वेसी कलपाली लिक्विड फॉर्म लो मनमु दीनी चेयाली స్లోగా కలుపుతూ ఉండాలి మనము పిండి ఉంటలు కట్టకోకుండా చూసుకోవాలి పిండి ఉంట కడితే హల్వా సరిగా రాదు ఎప్పుడైతే మనకి గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి స్లోగా కలుపుతూ ఉండాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తో కూడా మీరు లిక్విడ్ గా తయారు చేయొచ్చు స్లోగా మీకు చేత కాకపోతే చేతితోనే మీరు కలిపేసేయండి చేత అయితే ఇంకా నీటిగా వస్తుంది ఎక్కడన ఉంటలు ఉంటే మనం పిసికేసి చక్కగా తయారు చేసేయొచ్చు చూడండి లిక్విడ్ లాగా మనకి ఫామ్ అవుతుంది ఇప్పుడు లిక్విడ్ ఫామ్ అయిపోయింది తర్వాత మనము ఫుడ్ కలర్ వేయాలి ఏ ఫుడ్ కలర్ అయినా మీరు యూస్ చేయొచ్చు నేనైతే కేసరి కలర్ యూస్ చేశాను ఈ ఫుడ్ కలర్ కూడా అంత ఒకేసారి వేయొద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కలపాలి ఇప్పుడు మనకి ఆ లిక్విడ్ ఫామ్ అయిపోయింది తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి 1.5 కప్పు చక్కెర వేయాలి 1 కప్పు కార్న్ ఫ్లోర్ కి 1.5 కప్పు చక్కెర తర్వాత 1 కప్పు వాటర్ ఇప్పుడు మనము చక్కెర పాకం లాగా చేసుకోవాలి చక్కెర పాకం అంటే తీగ పాకం కాదు గులాబ్ జామున్ కి మనం ఎలా చేసుకుంటాము చక్కెర కరిగి ఒక 5 మినిట్స్ ఉంచాలి కదా అలా మనము సేమ్ ప్రాసెస్ ఏ చేయాలి చక్కెర కరిగిపోయింది తర్వాత మనము 1 స్పూన్ నిమ్మరసం వేయాలి నిమ్మరసం వేస్తే మనకి కేక్లు జెల్లీగా ఫామ్ అవుతాయి తర్వాత మనం ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లిక్విడ్ చేసుకున్నాం కదా అది ఈ చక్కెర పాకంలో వేయాలి స్టవ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టండి హై లో పెడితే అడుగు అంటుతుంది నెమ్మదిగా మనము కలుపుతూ ఉండాలి ఇది మాత్రం కంటిన్యూగా మనము కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటేసి మాడిపోతుంది చూడండి మనకు అప్పుడే జెల్లీ జెల్లీగా రెడీ అవుతా ఉంది అంటే ఈ లిక్విడ్ అంతా గట్టిగా కావాలి మనకి దీనికి మనము ఏ కప్పుతో ఏదో మనము కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు నెయ్యి కావాలి నెయ్యి కూడా మనము మధ్య మధ్యలో ఒక 2-3 స్పూన్లు వేసుకుంటూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే మనకి హల్వా గట్టిపడుతుందో అప్పుడు అడుగు అంటుకోకుండా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి చూడండి నెయ్యి వేస్తూ ఉంటే అడుగు అసలు మనకి అంటలేదు తర్వాత బాణలికి కూడా హల్వా అతుక్కోలేదు దీనికి కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుంది మనం బేకరీలో కొనుక్కుంటాం కదా ఫ్రెండ్స్ సేమ్ అదే టైప్ ఏ ఇది హల్వా ఉత్త నెయ్యిలోనే ఇది ఉడకాలి ఆల్మోస్ట్ ఆల్ మనకి రెడీ అయిపోయింది చూడండి అసలు బాణాలు కత్తుకోవడం లేదు తర్వాత సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి ద్రాక్ష కూడా వేసుకున్నాను నేను లాస్ట్ లో దించబోయే ముందు మనము
స్పీడ్గా కలిపేయాలి. ఎందుకంటే బాణలకి అంటుకుంటుందేమో అనేసి మనము స్పీడ్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్కి అంతా నెయ్యి పోయాలి. ఎందుకంటే మనకి హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ హల్వా అంతా ఈ ప్లేట్లో వేసి మనము కేకులు కట్ చేసుకుందాము. గట్టి పడిందండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏ ప్లేట్లు అయితే మనం నెయ్యి రాసామో దాంట్లో ఈ హల్వా అంతా తీసివేసి మొత్తం ప్లేట్ అంతా పరచాలి. నేనైతే పైన నెయ్యి వేసుకున్నాను ఇంకా టేస్టీ కోసము. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా చల్లచ్చు. దీన్ని 2 నుంచి 3 అవర్స్ దాకా అలానే రూమ్ టెంపరేచర్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, 2 అవర్స్ తర్వాత మనం చూస్తే మనకి హల్వా గట్టిపడింది. ఇప్పుడు మనం దాన్ని కేకుల రూపంలో కట్ చేసుకుందాము. చూడండి హల్వా ఎంత మెత్తగా ఉందో, వత్తుతూ ఉంటే నెయ్యి ఎంత దాంట్లో నుంచి బయటకు వస్తూ ఉంది. సూపర్ అండ్ టేస్టీ హల్వా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై టెంపుల్ కిచెన్స్. అలాగే బెల్ ఐకాన్ని